హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్ మర్చిపోయారా? చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ముఖ్యంగా 5 పద్ధతుల ద్వారా పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకునేదానికి ముందుగా అవునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడమే. మరిక వివరాల్లోకి వెళ్దామా? ఎస్బీఐ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్ మర్చిపోయినా లేదా చేంజ్ చేసుకోవాలన్నా 5 పద్ధతుల ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. మొదటిది ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయిన తర్వాత ఈ సర్వీస్ ట్యాబ్పై క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ వచ్చే ఆప్షన్స్లో ఏటీఎం కార్డ్ సర్వీసెస్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఏటీఎం కార్డ్ సర్వీసెస్లో ఏటీఎం పిన్ జనరేషన్ కూడా ఒకటి. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అయి ఏటీఎం పిన్ జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సెస్ విధానం ద్వారా పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మన మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1800-11-22-11 కానీ 1800-425-3800 కానీ కాల్ చేయాలి. అప్పుడు ఐవీఆర్ ద్వారా వచ్చే ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అయితే పిన్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక మూడో ఆప్షన్ వచ్చేసి ఏటీఎం ద్వారా. ఎస్బీఐ ఏటీఎం కార్డును ఏటీఎంలో ఇన్సర్ట్ చేసిన తర్వాత పిన్ జనరేషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ న్యూ పిన్ జనరేట్ చేసుకోవచ్చు. మరో ఆప్షన్ ఎస్ఎంఎస్ బ్యాంకింగ్. ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా కూడా పిన్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 567676కు పిఐఎన్ స్పేస్ సిసిసిసి స్పేస్ ఏఏఏఏ మెసేజ్ను ఎస్ఎంఎస్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ద్వారా నిబంధనలు ఫాలో అవుతూ పిన్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిసిసిసి ప్లేస్లో ఏటీఎం కార్డు యొక్క లాస్ట్ 4 నెంబర్సు, ఏఏఏఏ ప్లేస్లో అకౌంట్ నెంబర్ యొక్క లాస్ట్ 4 నెంబర్స్ను టైప్ చేయాలి. ఇక చివరి ఆప్షన్ బ్యాంకును సంప్రదించడం. పై విధానాలేవి పనిచేయకపోతే మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇచ్చిన మాటైతే పిన్ నెంబర్ను మీ పోస్టల్ అడ్రస్కు పంపిస్తారు. ఈ విధంగా ఏటీఎం పిన్ను రీజనరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.